నా పేరు డాక్టర్ జీవిఎన్ఆర్ త్రిపుల్ ఎస్ వరప్రసాద్. నేను సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నందు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా లైఫ్ మెంబర్గా ఉన్నాను. నా మిత్రుడు మాణిక్ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఫౌండర్ మెంబర్గా ఉండి దాంట్లో లైఫ్ మెంబర్గా కొనసాగుతూ గతంలో కూడా ఈసీ మెంబర్గా కూడా ఉన్నారు. అటువంటి మాణిక్ గారు ఎంతో మనక్లేశానికి గురై బాధపడి 9వ అదనపు సిటీ సివిల్ కోర్టులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి చెందినటువంటి జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్ గారు మరియు వారి కార్యవర్గ సభ్యులపై కేసు వేయడం జరిగింది. 9th డివిజనల్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి గారు ఈ కేసును విచారణ చేస్తున్నప్పుడు జీవిత రాజశేఖర్ గారు మరియు వారి కార్యవర్గ సభ్యులు అందుబాటులో లేరని, అసోసియేషన్కి వాళ్ళ అనుమతి మేరకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నేను వచ్చి ఈ కౌంటర్ వేస్తున్నానని బెనర్జీ గారు వచ్చి కౌంటర్ వేయడం జరిగింది. ఇవాళ ఆ విచారణ జరుగుతున్న సందర్భంలో బెనర్జీ గారు ఇచ్చిన కౌంటర్ ప్రకారముగా మేము జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించట్లేదు, 20/10/2019 కేవలము జనరల్ మీటింగ్ మాత్రమే పెట్టుకుంటున్నాము, దాంట్లో ఉన్న పూర్వాపారాలన్నీ ఒకరికొకరు మాట్లాడుకోవడానికి గురించి ఆ మీటింగ్ కాల్ ఫర్ చేశాము, అంతేగాని ఇది ఎటువంటి నోటీసు కాదని తెలియపరిచినారు. అది చూసినటువంటి న్యాయమూర్తి గారు ఆర్డర్ను వ్రాస్తూ ఈ క్రింది విధంగా వ్రాసినారు, హవెవర్ ఇట్ ఈస్ డైరెక్టెడ్ దట్ ఇన్ కేస్ ది ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ షెడ్యూల్డ్ ఫర్ 20/10/2019 ఈస్ కండక్టెడ్ యాజ్ పర్ షెడ్యూల్ ద రెస్పాండెంట్ నెంబర్ 1 మా రిప్రజెంటింగ్ దట్ ఇట్స్ ఎలక్టెడ్ బాడీ షాల్ మేక్ ష్యూర్ దట్ ఇట్ కెనాట్ బి టర్మ్డ్ యాజ్ జనరల్ బాడీ మీటింగ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ దేర్ నోటీస్ 27/9/2019. 23/9/2019 మాలో ఈసీ మెంబర్లు 18 మంది ఒక నిర్ణయం తీసుకొని 20/10/2019 జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించాలని ఆ విషయాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా 27/9/2019 ఒక లెటర్ రూపంలో అందరికీ తెలియజేసినారు. దాంట్లో జీవిత రాజశేఖర్ గారు మరియు కార్యవర్గ సభ్యులందరూ కూడా దాన్ని ఆమోదించి పంపించినట్లుగా ఆ లెటర్ తెలియజేస్తున్నారు. ఆ లెటర్ ద్వారా అందరినీ కూడా 20/10/2019 నిర్మాతల మండలి అసోసియేషన్ హాల్లో జరగబోయేటువంటి జనరల్ బాడీ మీటింగ్కి హాజరమ్మని కోరుతున్నారు. ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో జరుగుతున్న అవకతవకలపై మరియు ప్రెసిడెంట్ గారు నరేష్ గారు ఎక్కడెక్కడ సహకరించట్లేదో వాటి విషయాలు చర్చించాలని, వీళ్ళే న్యాయనిర్ణేతగా ఉండాలని కోరుకుంటూ జనరల్ బాడీ మీటింగ్కి కాల్ఫర్ చేస్తూ పంపించినారు. ఇది చూసి బాధకు గురైనటువంటి మాణిక్ గారు 9th ఎడిషనల్ చీఫ్ జడ్జి సిటీ సివిల్ కోర్టులో వారిపై కేసు వేసి ఉన్నారు.